గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఐఎంఏ తరఫున మేము మాట్లాడుతున్నాము. నా పేరు డాక్టర్ గంగరం. ఇక్కడ జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మేము మీ ముందుకు రావడానికి కారణం మరి రాజస్థాన్లో మా తోటి వైద్యురాలు డాక్టర్ అర్చన శర్మ గారు మరి తను చనిపోయినట్టుగా మేము మరి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి దాని విషయంలో మేము ఆమెకు ఆమె యొక్క ఆత్మకు మరి శాంతి చేకూరాలని అనుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మరి వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మరి నేటి దినాల్లో మరి డాక్టర్స్ అంటే చాలా మరి సమాజంలో ఒక రకమైన బాధ మరి ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తున్నాం. నిజానికి మేము డాక్టర్స్గా ఎన్నో గంటలు చదివి అహర్నిశలు శ్రమించి మరి పేషెంట్ యొక్క బాగోగులు చూడాలని ఆశతో వారి యొక్క మరి ఆనందంలో సంతోషంలో పాల్పంచుకోవాలని ఎంతో వారి చదివి వారి పక్కనే ఉంటూ సేవలందించాలని ప్రయత్నిస్తుంటాం. కానీ ఇది చాలామంది అర్థం చేసుకోక మరి వారి యొక్క మరి మరి తలంపులకు బట్టి వారి యొక్క ఆలోచనలు బట్టి డాక్టర్స్ మీద మరి అఘాయిత్యాలు చేస్తున్నారు. దీన్ని మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మేము కూడా మీలాంటి మనుషులమే, మాకు ఎటువంటి ద్వేషాలు కానీ శత్రుభావాలు ఏమి ఉండవు. మరి ఖచ్చితంగా మేము రోగిని ఎట్లయినా సరే బతికించాలనే దృక్పథంతోనే మేము సేవ చేస్తున్నాం. కానీ మరి ఇతరులకు హాని చేయాలనే ఉద్దేశం మాకు ఎటువంటిది లేదు. కాబట్టి దీని అందరూ దృష్టిలో ఉంచుకొని మరి డాక్టర్స్కి మమ్మల్ని ప్రోత్సాహపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. రాజస్థాన్లో జరిగినటువంటి దుర్ఘటన అనేది చాలా చాలా విచారకరం. అది సభ్య సమాజం అంతా కూడా తలవంచుకొని సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి విషయం. దానికి ఇంతకు ముందే సుప్రీంకోర్టు నుంచి డాక్టర్ల మీద మర్డర్ కేసెస్ క్రిమినల్ కేసెస్ పెట్టవద్దని చెప్పేసి సుప్రీంకోర్టు నుంచి ఉన్నప్పటికీ ఆ డాక్టర్ మీద దాన్ని అంటే నిజానిజాలు ఏంటో మనకు తెలియదు, అక్కడ ఉండేవాళ్ళకి తెలుసు. కానీ డాక్టర్ల మీద క్రిమినల్ కేసెస్ పెట్టకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఈ రకంగా ఆమె మీద మర్డర్ కేసు పెట్టడం అనేది అది చాలా చాలా అమానవీయం, విచారకరం కాదు అమానవీయం, ఘోరం. ఇట్లా చేసినట్టయితే రేపు పేషెంట్ని రక్షించడానికి ఏ డాక్టర్ కూడా ముందుకు రారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక సభ్య సమాజం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డాక్టర్ తన ప్రయత్నం చేస్తాడు. రోగం తీసుకువచ్చింది డాక్టర్ కాదు, సామాజిక పరిస్థితులు కావచ్చు, వాళ్ళ జీవన పరిస్థితులు కావచ్చు, ఇవి కాదని అది డాక్టర్ చేయగలిగినంత చేసినప్పటికీ 100% ఏ డాక్టర్ కూడా గ్యారంటీ ఇవ్వడు. అది రోగి బతికి బయటపడాలంటే ఆ రోగం యొక్క తీవ్రత మిగతా అన్నీ ఆధారపడి ఉంటాయి. అవన్నీ కాకుండా ప్రతిదానికి మనం చూస్తుంటాం, ఇక్కడ కూడా చూస్తుంటాం, డాక్టర్ మీదనే రాళ్ళు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది సమాజం లోపల కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. రాజకీయ నాయకులు ప్రధానంగా వాళ్ళు రెచ్చగొట్టేసి దాన్ని డాక్టర్ల మీద చూపించి వాళ్ళ ద్వారా డాక్టర్ల దగ్గర డబ్బులు గుంజి వాళ్ళకి ఇప్పించి తమ పలుకుబడిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఇటువంటి దాన్ని సభ్య సమాజం ఖచ్చితంగా దీన్ని ఖండించి దీన్ని తెలుసుకొని డాక్టర్లు అంటే ఏంటిది, డాక్టర్లు ఇవ్వవలసినటువంటి సరికి ఇస్తున్నారా, వాళ్ళకి ఇట్లా సపోర్ట్ చేయాలి అనేది సభ్య సమాజం తెలుసుకోవాలి. ఇట్లాంటి అన్యాయాలను అక్రమాలను ఘోరాలను మళ్ళీ ఇంకోసారి కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత సభ్య సమాజం మీదనే. మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు సెక్రటరీ డాక్టర్ తిరుపతిరావు గారు, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, నా సహ డాక్టర్లు, ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ స్టూడెంట్సు, హౌస్ సర్జన్సు, ఎస్ఆర్సు, ఈరోజు ఇక్కడ ఈ ప్రొటెస్ట్ చేయడం అనేది ఒక నిజామాబాద్లోనే కాదు మొత్తం దేశంలో కూడా ఈ ప్రొటెస్ట్ ర్యాలీస్ అనేటివి జరుగుతున్నాయి, మీకు తెలిసిన విషయమే. అసలు విషయానికి వస్తే రాజస్థాన్లో ఒక తాలూకా ప్లేస్లో ఒక సీనియర్ మోస్ట్ గైనకాలజిస్టు, షీఈ్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ హర్ ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజీ, షీ హాస్ కండక్టెడ్ డెలివరీ అనే లేడీ ఆఫ్ 23 ఇయర్స్ ఓల్డ్
షీ వాజ్ గ్రావిడ్ ఆఫ్ 4 అంటే నాలుగవసారి ఆమె డెలివరీకి వెళ్ళింది. ఆ నాలుగవసారి డెలివరీకి వెళ్ళడంలో ఆ డెలివరీ ఆమె ప్రయత్నం ఆమె చేసింది. ఆమె దగ్గర స్టాఫ్ ఉంది, ఆమె హాస్పిటల్ ఉంది, చాలా పేరుగన్న హాస్పిటల్, ఎంతోమంది డెలివరీస్ సిజేరియన్స్ చేసిన అనుభవం ఉంది. అటువంటి అనుభవం ఉన్న డాక్టర్ దగ్గర డెలివరీ అయ్యేటప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. ఒక డెలివరీ కాదు, హాస్పిటల్లో మీ ఈఎన్టీ డాక్టర్ని, సీనియర్ ఈఎన్టీ సర్జన్ని, నేను టాన్సిలెక్టమీ ఆపరేషన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి బ్లీడింగ్ కూడా అవుతుంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకుంటాము, మంచిగా అయిపోతారు, అది జరుగుతూ ఉంటుంది. ఇదైతే డెలివరీస్లో బ్లీడింగ్ కావడం అనేది సర్వసామాన్యం. అంటే వాళ్ళు అనుభవంతో కంట్రోల్ చేస్తారు, అందరినీ బతికిస్తారు. ఆ బతికించే క్రమంలో ఏదో ఒక అనుకోని కాంప్లికేషన్లు వస్తాయి, అవి డాక్టర్ల చేతిలో ఉండవు. పోస్ట్ పార్టమ్ హిమరేజ్ అంటే డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ కావడం అనేది ఇట్ ఈజ్ ఎ నోన్ కాంప్లికేషన్. ఇటువంటి కాంప్లికేషన్ వచ్చినప్పుడు ఆమె శాయశక్తుల బ్లడ్లు ఎన్ని బాటిల్స్ ఇవ్వాలో ఆ బాటిల్స్ ఇచ్చి ప్రయత్నం చేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె ఆ పేషెంట్ బతికించలేకపోయింది. ఆమె ప్రయత్న లోపం లేకుండా, మానవ ప్రయత్న లోపం లేకుండా అన్ని ప్రయత్నం చేసి డాక్టర్గా ఎంత చేయాలనో అంత చేసి, ఇంకంతా అంత అనుభవం ఉన్న డాక్టర్ చేసిన తర్వాత కూడా కాంప్లికేషన్ వస్తే కొన్ని కేసులు జరుగుతాయి, ఇక్కడ కూడా జరిగినాయి, ఎక్కడైనా జరుగుతాయి. దాన్ని అర్థం చేసుకోకుండా గొడవ చేయడం అనేది చేసింది మాత్రం, విరెచ్చగొట్టింది మాత్రం అసాంఘిక శక్తులు మాత్రం చేశాయి. ఎలా అంటే వాళ్ళు నచ్చ చెప్పిన తర్వాత పేషెంట్ని ఇంటికి తీసుకెళ్లారు. ఆమె దగ్గరే వాళ్ళ ఫ్యామిలీలో ఇంతకుముందు కూడా డెలివరీలు అయినాయట. సార్ మీరు మీ ప్రయత్న లోపం లేకుండా మీరు చేశారు అని ఆమె హస్బెండ్, ఆమెకు సంబంధికులు కూడా చెప్పి ప్రయత్న లోపం చూసుకున్నారు కనుక ఏం జరుగుతుంది ఏం కదా, అంతమంది ఉంటారు చూస్తారు. చేసిన తర్వాత సరే మా అదృష్టం బాగలేదు, మేము తీసుకెళ్తామని తీసుకెళ్ళాం. అంతవరకు అసలు సమస్య లేదు. ఇంటికి పోయిన తర్వాత కొంతమంది ఆ డాక్టర్ మీద ఏమి పాత ఏమన్నా కక్షలు ఉన్నాయా లేకపోతే ఏమున్నాయి తెలియదు. కొంతమంది అసాంఘిక శక్తులు వాళ్ళని రెచ్చగొట్టి మీరు ఇట్లా ఊరికే వస్తారా, నడు ఇప్పిస్తాం నడు అని ఆ డెడ్ బాడీని తీసుకొని పోయి మళ్ళీ హాస్పిటల్ ముందర తీసుకుపోయి పెట్టి వాళ్ళు ఏదో ఎంత ఇస్తారు ఏం కథ. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇది ఎంతవరకు సమంజసము, ఇది అసలు దాన్ని తీసుకొని మరి అధికారులు అక్కడ మరి వాళ్ళు అంత గొడవ చేస్తున్నప్పుడు పోలీసు యంత్రాంగం ఉంది, వేరే అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగం ఉంది, ఇందులో నిజాలు ఏమున్నాయి ఏం కథ ఒకటి ఆలోచన ఉండాలి కదా. సెక్షన్ 302 అటెంప్ట్ మర్డర్ కింద కేసు బుక్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? వాట్ ఈస్ దిస్ సెక్షన్ 302 అటెంప్ట్ మర్డర్? ఓ డాక్టర్ డెలివరీ చేసి ఆమె రక్తస్రావం ఆగడానికి ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా ఆగకపోతే చనిపోతే సెక్షన్ 302 కింద బుక్ చేస్తే ఎట్లా? ఆమె ఇటువంటి అంటే ఈ ఇన్సల్టింగ్ ఫీల్ అయిపోయిపోయి ఆమె నేను ఇంత చేసిన తర్వాత కూడా నాకు ఇన్ని ఇటువంటి ఫేస్ చేయాల్సిన అవసరమా అని మెంటల్లీ షీఈ్ అప్సెట్. షీ వెంట్ ఇన్ టు షాక్. అండ్ హర్ హస్బెండ్ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. ఆమె భర్త కూడా డాక్టర్. ఆమెకి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, ఒక కొడుకు ఒక అబ్బాయి. ఆమె ఏమి అనుకున్నదో ఏమో, షీ హాస్ కమిటెడ్ సూసైడ్. ఆత్మహత్య చేసుకోవడం, ఇటువంటి విషయంలో ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా ఘోరమైన విషయము. ఇక్కడ ఆమె తప్పకుండా తోటి డాక్టర్లను కలుపుకొని పోయి, ఫ్యామిలీ మెంబర్లను కలుపుకొని పోయి, మిగతా ఆమెకు ఎంతోమంది పేషెంట్ అని ఆమె డెలివరీ చేసి మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ అంతవరకు ఆమె ఆలోచించలేకపోయింది. ఆ సమయంలో అటువంటి డెసిషన్ తీసుకొని ఆమె ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా ఘోరమైన విషయము. ఇది అందరూ గమనించాలి. ఇలా చేస్తే మాత్రము ఇంకా ముందర ఇక్కడే కాదు, ఇక్కడ కూడా సీరియస్ కేసులు తీసుకోవడానికి అందరూ డాక్టర్లు వెనక్కి పోతారు. మీకు తెలిసిన విషయం, మీ ప్రెస్ మిత్రులు తెలుసు, ఎన్ని సీరియస్ కేసులు వస్తుంటాయి, యాక్సిడెంట్లు వస్తుంటాయి, ఎన్నో కేసులు వస్తుంటాయి, ఎన్నో
కాంప్లికేషన్స్ వస్తుంటారు, ఎంతోమంది బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చూసిన తర్వాత ఇప్పుడు మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ వచ్చిన తర్వాత నిజామాబాద్ నుంచి హైదరాబాద్ పోయే కేసులు కూడా చాలా తగ్గిపోయాయి. అన్ని స్పెషలిస్టులు వచ్చారు, అన్ని సర్వ ఏ ఎక్విప్మెంట్ కావాలో ఆ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఒక్కోసారి మనం ఏం చేయలేని పరిస్థితులు ఉంటాయి, అవి మన చేతిలో ఉండవుకుండా. సో అది తెలిసిన విషయం. ఇక అట్లా హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు బతికిపోవాలనేది అది ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. ప్రయత్న లోపం ఏమన్నా ఉంటే కంప్లైంట్ ఇవ్వచ్చు. అధికారులు ఉన్నారు, హెల్త్ ఆఫీషియల్స్ ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఏమన్నా నెగ్లిజెన్స్ ఉందా ఏదన్నా ఉన్నదా అని తేల్చేది వేరే వాళ్ళు. అంతేగాని ఆన్ ద స్పాట్లో సెక్షన్ 303 చేసి ఇట్లా చేసి ఆందోళనకరంగా ఆమె చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము దీన్ని ఖండిస్తున్నాము. ఆమె ఆత్మకు శాంతి కలగాలని మేము చెప్పడం తప్పించి పాపం వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫరింగ్లో ఉందో మీరు ఆలోచించుకోవాల్సింది. ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాం నిజామాబాద్లో. ఈరోజు చాలా బాధగా మాట్లాడుతున్నాము, ఎందుకంటే ఒక యంగ్ గైనకలాజిస్ట్, ఒక గోల్డ్ మెడలిస్ట్, ఒక ఆమెని చనిపోలేదు, చంపేయబడింది. ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థ అనుకోండి, లేదంటే అడ్మినిస్ట్రేషన్ అనుకోండి, ఒక్కళ్ళని దూషించడం కాదు, అది హోల్ వ్యవస్థ అనేది. ఈరోజు డాక్టర్ గారు చనిపోలేదు, చంపేశారు. సో ఇట్స్ నాట్ ఏ సూసైడ్, ఇట్స్ ఏ మర్డర్. ఎందుకంటే అంత స్కిల్ ఉన్న వ్యక్తి, ఒక గోల్డ్ మెడలిస్ట్ని మెంటల్ టార్చర్, ఫిజికల్ టార్చర్, మెంటల్ టార్చర్ చేసి చంపబడింది. అంటే అది ఎవరికైనా కావచ్చు. ఈరోజు అది ఎక్కడో రాజస్థాన్లో జరిగింది. మరి మనం ఎందుకు ఇక్కడ రియాక్ట్ అవుతున్నాం అంటే, వి ఆల్ వన్ ఫ్యామిలీ, ఆల్ డాక్టర్స్ ఆర్ వన్ ఫ్యామిలీ. ఇక్కడ కూడా కాదని గ్యారంటీ లేదు. ఒకటి ఏంటంటే, సి అంటే డాక్టర్ ట్రైస్ హిజ్ టిల్ లాస్ట్ మినిట్ వరకు మనం ప్రాణాలు కాపాడడానికి ఆలోచిస్తాం తప్ప, ప్రాణాలు తీయడానికి దేవుడికే రైట్స్ ఉన్నాయి తప్ప డాక్టర్కి లేవు. సో ఇది కాంప్లికేషన్ ఎక్కడన్నా కావచ్చు, ఎక్కడన్నా రావచ్చు, దానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఫర్ ఎవ్రీథింగ్ యూ కాంట్ బ్లేమ్ డాక్టర్. ఒకటండి, నాకు ఒకటి అర్థం కాదు, ప్రతి ఒక్కటి ఏదన్నా అంటే డబ్బులు దండుకోవడానికి, సంపాదించుకోవడానికి అంటారు కదా. మరి ఎగ్జాంపుల్, ఒక చిన్న మూవీ, ఒక చిన్న ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చింది, 400 పెట్టి టికెట్ కొనుక్కొని పోతున్నారు. అది హెల్త్ పాయింట్ వచ్చేసరికి, హాస్పిటల్కి వచ్చేసరికి ఒక కన్సల్టేషన్ కూడా బాగా ఇబ్బంది పడుతుంటారు. అంటే ఎంజాయ్మెంట్కి ఎంతైనా ఖర్చు పెడతారు, కానీ హెల్త్ పాయింట్కి వచ్చేసరికి దోచుకుంటున్నాం. అదొకటే కాన్సెప్ట్. నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే మాత్రం, పబ్లిక్లో మెంటాలిటీ, పబ్లిక్ మెంటాలిటీ, పబ్లిక్ థింకింగ్ ఆస్పెక్ట్ హ్యాస్ టు బి చేంజ్. అన్లెస్ అది పబ్లిక్ చేంజ్ కావాలి, అయితేనే దీనికి ఏమైనా సొల్యూషన్ దొరుకుతుంది. నెంబర్ వన్, ఎందుకంటే మనము ఇక్కడ డాక్టర్స్ ఉన్నది మీ లైఫ్ సేవ్ చేయడానికి. ఇప్పుడు కోవిడ్ చూసాం, 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎంతోమంది డాక్టర్స్ చనిపోయారు, ఎంతోమంది డాక్టర్స్ చనిపోయారు కూడా. ఏం చేయగలిగాం? ఎవరి గురించి చనిపోయారు? పబ్లిక్ గురించే కదా. మేమందరం చేతులు ఎత్తే తెలుసు పరిస్థితి ఏమయ్యేది. ఈరోజు ఒక యంగ్ ఫీమేల్, ఇద్దరు పిల్లలు, చిన్నపిల్లలు, లైఫ్ ఏం కావాలి? రోడ్డు మీద పడ్డట్టే కదా. ఎంతైనా మదర్ ఈజ్ మదర్, ఫాదర్ ఉన్నా కూడా మదర్ ఈజ్ మదర్. మదర్ లేని లోటు ఎంత ఉంటుందో నాకు తెలుసు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, నాట్ ఓన్లీ ది గవర్నమెంట్ బట్ ఆల్సో ది పబ్లిక్, మీ డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ పైన మీ ఒపీనియన్ చేంజ్ కాండి ప్లీజ్. ఎందుకంటే సి, హాస్పిటల్లో ఏదైనా సర్జరీ కానీ ఎమర్జెన్సీ అడ్మిట్ అవుతున్నా అంటే కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. మీరు యశోదాలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, నిజామాబాద్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ కూడా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రిస్క్ అండ్ కాంప్లికేషన్స్. వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. మనం ఇక్కడ నెగిటివ్ చేయడానికి కాదు, ఏదో డ్యామేజ్ చేయడానికి ఏది కాదు. ఇక్కడ మేము ఒక వ్యవస్థను తప్పు పడుతున్నాం. ఏంటంటే డాక్టర్ మీద అటువంటి మాట అన్న కేసే బుక్ కావద్దు. బికాస్ ఆఫ్ దట్ కేస్ షీ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ షీ ఎఫెక్టెడ్ అండ్ షీ ప్లాన్ ఫర్ సూసైడ్. ఇది ఈరోజు ఆమె చనిపోయిందని అన్నండి, ఆమె చంపేశారు. సో సిన్సియర్లీ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ ఇప్పటికైనా సరే డాక్టర్స్ పైన మీ ఒపీనియన్, హాస్పిటల్స్ పైన మీ ఒపీనియన్, మమ్మల్ని సాఫ్ట్ గోట్స్ లాగా టార్గెట్ చేయకండి ప్లీజ్. ఐ రిక్వెస్టింగ్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఈ కేసులో ఆమెను ఇన్వాల్వ్ చేశాడో ఇల్లీగల్గా, హీ మస్ట్ బి పనిష్డ్ బై దట్ హీ మస్ట్ ఫేస్ ద కేస్ ఫర్ అబట్మెంట్ ఆఫ్ సూయిసైడ్. దట్ షుడ్ బి ద రియల్ పనిష్మెంట్. అట్లీస్ట్ ఎనదర్ పోలీస్ ఆఫీసర్ విల్ థింక్ వన్స్ మోర్ బిఫోర్ డూయింగ్ సచ్ థింగ్స్. ఇప్పుడే కాదు, ఇంకా ఎన్నో సంఘటనలలో కూడా నెక్సస్ బిట్వీన్ ద పొలిటీషియన్స్ అండ్ ద డిసీజ్డ్, ప్రతిసారి ప్రతి చోట ఎక్కడ ఇన్నా కానీ ఈ పొలిటికల్ గుండాగాళ్ళతోటే జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ద పొలిటీషియన్స్, ఎవరన్నా హాస్పిటల్లో ఈ డెత్స్ అయినప్పుడు,
ఇలాంటి సంఘటనలు అయినప్పుడు సహనభూతి వాళ్ళ మీద చూయించకండి, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోండి, వాళ్ళని ఇన్స్టిగేట్ చేయొద్దు. ఇప్పుడు చూస్తున్నాము దేర్ ఇస్ ఎ గ్రేట్ డిమాండ్ ఫర్ అరెస్టింగ్ ఈవెన్ ద పొలిటీషియన్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్. సో ఐ వెల్కమ్ సచ్ థింగ్స్ దట్ ఈవెన్ ద పొలిటీషియన్ షుడ్ బి అరెస్టెడ్, దే షుడ్ నాట్ బి లెఫ్ట్, దే షుడ్ నాట్ స్పేర్డ్. దే ఆర్ ద పర్సన్స్ హు ఆర్ ఇన్స్టిగేటింగ్ లోకల్ మిస్క్రియంట్స్, కుండాగాన్లు, లోకల్ దాదాలను వాళ్ళ ప్రోత్సాహంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సో ఐ రిక్వెస్ట్ ఈ బ్రోకరేజ్ సిస్టమ్ మానేసి టేక్ ద లీగల్ మెథడ్స్ ఓన్లీ, గో ఫర్ దెర్ ఇస్ మన ఇండియాలో కోర్ట్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉన్నాయి, హై కోర్ట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఉన్నాయి, వాళ్ళు కరెక్ట్గా జడ్జిమెంట్ ఇస్తారు. మీరు ఇట్లా గల్లీ పంచాయతీలాగా వాళ్ళ దగ్గరకు పోయి హరాస్మెంట్ చేస్తే నాకు తెలిసిన మటుకైతే రాను కాలంలో ఓన్లీ కార్పొరేట్ హాస్పిటల్ మిగులుతాయి. దోస్ ఆర్ రన్ బై అగైన్ పొలిటీషియన్స్. పబ్లిక్ విల్ బీ సఫరింగ్, దే ఆర్ గోయింగ్ టు ద సఫర్ మోస్ట్ పీపుల్ హు ఆర్ గోయింగ్ టు సఫర్ అలాట్. ఆల్ ద స్మాల్ డాక్టర్స్, ఆల్ స్మాల్ హాస్పిటల్స్, ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆర్ గోయింగ్ టు బీ అండర్ ద రూఫ్ అండ్ అంబ్రెల్లా ఆఫ్ అ కార్పొరేట్ హాస్పిటల్ విచ్ ఆర్ మేనేజ్డ్ బై దాదాస్ అండ్ గుండాస్. మీకు 100 రూపాయలలో వైద్యం అయ్యేది 1000 రూపాయలు చేసుకోవాలంటే పబ్లిక్లు వాళ్ళ సహకారం తీసుకొని మీరు నాశనం పట్టించుకోండి. ఇది రాను కాలంలో ఇది బాగా వేరే తీరుగా దారి తీస్తుంది. ఎక్స్పెన్సివ్ హెల్త్ కేర్ సిస్టమ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఇట్ విల్ బి మేనేజ్డ్ బై మైటీ పీపుల్. సో ఇదొక హెచ్చరిక మీకు పబ్లిక్లో, ఇది దట్ ప్లీజ్ డు నాట్ టేక్ లా ఇన్ యువర్ హ్యాండ్స్. ఇట్ ఈస్ దేర్ ఇస్ ఎ కరెక్ట్ సిస్టమ్, దేర్ ఆర్ గవర్నింగ్ బాడీస్, దేర్ ఆర్ పీపుల్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ హూ కెన్ మేనేజ్ దీస్ ప్రాబ్లమ్స్ ఎఫెక్టివ్లీ. సో ఇలాంటి దాని గురించి మీరు ఆ దాదాల దగ్గరకు పోకుండా కోర్టుని ఆశ్రయించండి. దే విల్ గివ్ యూ బెటర్ కాంపెన్సేషన్, బెటర్ జడ్జిమెంట్. సో ప్లీజ్ డోంట్ కిల్ ద డాక్టర్స్. డాక్టర్స్ ఆల్ ఆర్ మీకు సేవ్ చేయడానికి కొరకే, మిమ్మల్ని కాపాడడానికి ఉంటారు కాబట్టి. వాళ్ళ మీదకి ఇట్లాంటి దాడులు, హరాస్మెంట్ చేసుడు, కాంపెన్సేషన్ కొరకు ఇలాంటి చేసుడు, ఇది ఒక ఐ ఓపెనర్ లాగా ఉండాలి రాజస్థాన్ ఇన్సిడెంట్. బికాస్ షీ హాస్ కమిటెడ్ సూసైడ్ ఓన్లీ టు సేవ్ ఆల్ ద డాక్టర్స్ ఫ్రమ్ ఫ్యూచర్ సచ్ హరాస్మెంట్స్. సో ఐ థింక్ ఇప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే రాను కాలంలో హాస్పిటల్స్ కూడా ఇట్ విల్ బి మేనేజ్డ్ బై మాఫియాస్. మీరు ఒక 50,000 ఇచ్చి దాదాపు కాంపెన్సేషన్ కొరకు ఏదో చేయొచ్చు, మాకు లేదా? మేము అంతకంటే ఎక్కువ కాంపెన్సేషన్ వాళ్ళతో బార్గెన్ చేసుకొని చేయొచ్చు. డాక్టర్లు అలాంటి పని చేస్తే సమాజంలో ఏం కావాలి? మేము కూడా ఇదే బ్రోకరేజ్ సిస్టంలో చేస్తే మీరు 50,000 ఇచ్చి కాంపెన్సేషన్ అది చేసుకుంటే మేము లక్షలలో గుమ్మరియచ్చు. కానీ ఏ డాక్టర్ కూడా అట్లాంటి పని చేయడు. ఎందుకోసంటే మాకు అది మనసు ఒప్పదు, మా వృత్తిలో అలాంటి పని చేయడానికి ఏ ఆస్కారం లేదు కాబట్టి మేము దానికి దిగుతలేము. ఇలా ఇదే పద్ధతిలో మీరు చేస్తే మీకంటే ఇంకా చండాలంగా, మీకంటే ఇంకా డర్టీగా డాక్టర్స్ కూడా చేయొచ్చు. డాక్టర్స్కి ఏమి ఏ దాంట్లో కూడా కొరత లేదు. ప్లీజ్ మమ్మలను ఆ దిశకు తీసుకుపోవద్దు, తీసుకుపోతే అది మీరే కారణం అవుతారు. సో ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్ టు సహనం పాటించండి. తప్పు చేసిన డాక్టర్ ఎవరు ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష విధించే విధంగా చట్టాలు కూడా ఉన్నాయి. సో ఈ అవకాశం మా ఐఎంఏ తరఫు నుండి మాకు ఇచ్చినందుకు. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో ఒక రాజస్థాన్ రాష్ట్రంలో డాక్టర్ అర్చనా శర్మ అనే ఒక మంచి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి గైనకాలజిస్టు తను మన ఈ సభ్య సమాజంతో హత్య చేయబడింది. తన హత్యకు కారణము మొత్తం మన సమాజం అంతా కారణమే. ఎందుకంటే తన దగ్గరికి ఒక చాలా సీరియస్గా ఉన్న ఒక పేషెంట్ రావడంతో ఆ పేషెంట్కు డెలివరీ చేసిన తర్వాత, అప్పటికే అది 4వ కాన్పమ్మకి డెలివరీ చేసిన తర్వాత ఒక 2 గంటల తర్వాత చాలా బ్లీడింగ్ అయిందన్నమాట. దాన్ని పీపీఎస్ అంటారు, పోస్ట్మార్టం హెమరేజ్. అంటే డెలివరీ తర్వాత వాళ్ళల్లో కనుక హెమరేజ్ అంటే బ్లీడింగ్ కనుక ఎక్కువగా అవుతే దాన్ని పీపీఎస్ అనడం జరుగుతుంది. అది సర్వసాధారణంగా వచ్చే కాంప్లికేషనే. ఎందుకంటే ఇక్కడ మా గైనకాలజిస్టులు అందరూ ఉన్నారు, సర్వసాధారణంగా తెలిసిందే. చాలా వరకు అలాంటి దుష్ఫలితాలు వచ్చినప్పుడు మా గైనకాలజిస్టులు వీలైనంత వరకు ప్రాణం రక్షించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు చివరి వరకు కూడా. కానీ కొన్ని సందర్భాలలో ఎంత పెద్ద హాస్పిటల్ అయినా
ఎంతమంది డాక్టర్లు ఉన్నా కూడా కొన్ని సందర్భాలలో కొంతమందిని మనం కాపాడలేని పరిస్థితి ఉంటది. అలాంటి పరిస్థితుల్లో ఆ ఒక రోగి చనిపోవడం అనేది జరిగింది. కానీ వాళ్ళు అప్పటికి కూడా నచ్చ చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఎందుకంటే రోగుల బంధువులు కూడా చూసి అమ్మా మీరు వీలైనంత ప్రయత్నం చేశారు అది మా దురదృష్టం అని చెప్పి తీసుకెళ్లిన తర్వాత ఇంతకుముందు మా డాక్టర్లు చెప్పినట్టుగా అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కొందరు కొంతమంది వాళ్ళను కుటుంబ సభ్యులను రెచ్చగొట్టి డాక్టర్ల దగ్గర ఎంతో కొంత గుంజుదాం వాళ్ళ దగ్గర ఎంతో కొంత మనము తీసుకోవచ్చనే ఉద్దేశంతో డబ్బులు తీసుకొచ్చనే ఉద్దేశంతో వాళ్ళని రెచ్చగొట్టి తీసుకొచ్చారు. అలా కాకుండా అక్కడ కొంతమంది నేతలు పోలీసులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ డాక్టర్ పైన డాక్టర్ అర్చన శర్మ గారి పైన అటెంప్ట్ మర్డర్ కేస్ అంటే సెక్షన్ 302 అన్నమాట. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఏదైనా హత్య చేసినప్పుడు మాత్రమే అట్లాంటి సెక్షన్ పెట్టడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏ డాక్టర్ పైన కూడా ఇలాంటి సెక్షన్స్ విధించకూడదని చెప్పడం జరిగింది. అసలు ఈ మర్డర్ సెక్షన్ పక్కన పెట్టండి, కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకూడదనేది సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దాన్ని కూడా పట్టించుకోకుండా ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే ఒక కాంపిటేటివ్ కమిటీని ఏర్పాటు చేసి ఆ మెడికల్ కమిటీ అవును నిజంగానే చాలా నెగ్లిజెన్స్ జరిగిందని నిర్ధారణ జరిగితే తప్ప ఒక కమిటీ వేసిన తర్వాత తప్ప ఇలాంటి ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేయడం కానీ లేకపోతే 304A కేసు అట్లాంటి బుక్ చేయడం కానీ జరగకూడదు. ఇది కూడా పక్కన పెట్టేసేసి కనీసం ఇంగిత జ్ఞానం అనేది కూడా లేకుండా అక్కడ మరి రాజస్థాన్లో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో రాజకీయ వ్యవస్థ ఏం చేస్తుందో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఇలాంటి మన ప్రజాస్వామ్యంలో కూడా ఒక సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా అక్కడ పోలీసులు ఆమె పైన అక్రమంగా మర్డర్ కేసు బుక్ చేయడంతో తాను కొన్ని పేపర్లు కూడా అక్కడ రావడంతో జైలుకు పంపుతారేమో ఇంకా ఏమవుద్దో అని చెప్పేసేసి తను మనస్తాపానికి గురై చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పాపం ఆమెకి అప్పటికే గోల్డ్ మెడలిస్టు కొన్ని 500 మందికి పైగా చాలా సీరియస్ కేసులను ప్రాణాలను కాపాడిన వ్యక్తి ముందర ముందర తను అలాగనే కొనసాగుంటే వృత్తిలో కొన్ని వేల మందికి ఎన్నో కుటుంబాలకు తను ఎంతో బాగు చేయగలిగే అవకాశం ఉండే ఇట్లా మన సభ్య సమాజము ఈ పరిస్థితుల్లో ఆ సమాజం చేసిన హత్య వల్ల తను ఈరోజు ప్రాణాలు కోల్పోయింది, ఆమె కుటుంబం పూర్తిగా రోడ్డుపైన పడింది. మరి ఈ పరిస్థితుల్లో ఎక్కడో రాజస్థాన్లో జరిగితే మరి ఇక్కడ నిజామాబాద్లో ఎందుకు చేస్తున్నారంటే భారతదేశంలో వైద్యులందరూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే భారతీయ వైద్య మండలి అందరము మేమంతా ఒక కుటుంబం. రాష్ట్రంలో దేశంలో ఏ మూలన యొక్క డాక్టర్కు జరిగినా మొత్తం దేశమంతా వైద్యులు ఇలానే స్పందిస్తారని చెప్పడానికే ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైద్యులందరూ మేమంతా ఏకమై ఒక్కసారి కనుక మేము పిలుపునిచ్చినట్టయితే ఖచ్చితంగా చాలా ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సాధారణ ప్రజలు అంతకంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాలా సందర్భాల్లో ఇంకొక చర్చ బాగా జరుగుతుంది మన రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడే మంత్రి స్థాయి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఏంటంటే ఈ సిజేరియన్ రేటు పెరిగిపోతుంది లేకపోతే నార్మల్ డెలివరీలు చేయడం లేదు అని వాళ్ళు ఎటు పడితేటు మాట్లాడుతున్నారు. ఇక్కడ మాకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న గైనకాలజిస్టులు ఉన్నారు. ఏ గైనకాలజిస్టులు కూడా కావాలని చేయడం అనేది ఉండదు. అక్కడ కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళు కోరుకుంటేనే అది నార్మల్ డెలివరీ కాలేని పరిస్థితుల్లో సిజేరియన్కి వెళ్ళడం జరుగుతుంది. గతంలో ఏంటంటే ఒక 8 మందినో 10 మందినో కనేవాళ్ళు అందులో ఒక 2 ముగ్గురు చనిపోయారని చాలామంది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో ఒకరు లేదా ఇద్దరినే కనడం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎవరు రిస్క్ తీసుకునే పరిస్థితులు లేరు. రాజకీయ నాయకులు కావచ్చు బ్యూరోక్రాట్లు కావచ్చు దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు కష్టపడి చదివి ఎంతో అనుభవం ఉన్న డాక్టర్లు ఇవి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మా డాక్టర్ల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ఇట్లా కనుక చేసినట్టయితే చాలా సందర్భాల్లో ఇంకా కష్టమైన పరిస్థితే. ఎందుకంటే ఇప్పుడు తను డాక్టర్ అర్చన శర్మ గారు చనిపోయినది చాలా మారుమూల ఊర్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో తను పనిచేస్తుంది. ఆ పరిస్థితుల్లో తను తీసుకొని అంతగా చక్కగా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఎంతో రిమోట్ ఏరియాలలో కూడా చాలామంది గైనకాలజిస్టులు పనిచేస్తూ ఉంటారు.
అక్కడ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులున్నా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో ఈ విధంగా ఎటు పడితే అటు ఇట్లా నిన్ననే మనకు ఇక్కడ దగ్గరలో నిర్మల్లో కూడా ఇట్లాంటి సంఘటన జరిగింది. అక్కడ డిస్ట్రిక్ట్ అథారిటీ ఒక నోటీస్ ఇవ్వకుండా ఒక ఏమాత్రము సంబంధం లేకుండా అక్కడ ఉన్న 5 హాస్పిటళ్లను సీజ్ చేయడం జరిగిందండి. ఎంత దుర్మార్గకరమైన చర్య అంటే ఆ మాత్రం కూడా అనుభవం లేకుండా ఇట్లా వాళ్ళు ఎట్లా పాలన కొనసాగిస్తున్నారో కూడా నిజంగా అర్థం కావడం లేదు. ఒక నోటీస్ ఇవ్వాలి, అక్కడ ఆల్రెడీ ఎమర్జెన్సీ పేషెంట్లు ఉంటారు, వాళ్ళని ఆపేసినారు అక్కడ వచ్చిన సిబ్బంది, కొంతమంది రెవెన్యూ సిబ్బంది వచ్చేసి వాళ్ళని ఎల్లగొట్టడము. ఏమనుకుంటున్నారు, ఇదేమైనా ఏదైనా పాకిస్తాన్ దేశంలో బిహేవ్ చేస్తున్నారా లేకపోతే చైనా దేశంలో బిహేవ్ చేస్తున్నారా? మన భారతదేశంలో మన భారతీయ వ్యవస్థలో మన ఈ మెడికల్ వ్యవస్థలో నేర్చుకున్న డాక్టర్లే. మీరు డాక్టర్లను అవమానించడం అంటే మన వైద్య వ్యవస్థనే మీరు అవమానించినట్టు. దయచేసి ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులే కావచ్చు, బ్యూరోక్రాట్లే కావచ్చు, దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క డాక్టర్ కూడా పేషెంట్ను బతికించాలి అనుకుంటారు. ఏ డాక్టర్ కూడా ఇంటెన్షన్ ఉండదు ఒక పేషెంట్ను చంపాలనే ఇంటెన్షన్తో ఎవరు పనిచేయరండి. ఇలా ప్రతిదానికి చీటికి మాటికి ఇబ్బందులు సృష్టించడము, డాక్టర్ల పైన దాడులు చేయడము, వైద్య సిబ్బంది పైన దాడులు చేయడం వల్లనే చాలా సందర్భాల్లో ఒకవేళ వాళ్ళకు గతంలో అనుభవం ఉండి చేయగలిగినా కూడా ఎందుకు వచ్చిన రిస్క్ అని చాలా సందర్భాల్లో రిఫర్ చేసే పరిస్థితి వస్తుంది. మా సీనియర్ గైనకాస్టులు చాలామంది ఎంత ఎమర్జెన్సీ కేసు అయినా ఎంత విపత్కర పరిస్థితుల్లో ఉన్నా అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సీరియస్గా దాన్ని టేకప్ చేసి చేసే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనకు ఎందుకు రిస్కులే అని కొన్ని సందర్భాల్లో ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో పంపుతారు. కానీ వీలైనంత వరకు పేషెంట్ను బతికించాలా, ఒకవేళ మార్గం మధ్యలో ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అనుకుంటే మాత్రం వాళ్ళు ఏమనుకున్నా సరే అని రిస్క్ తీసుకుని చాలా సందర్భాలు చేస్తారు. ఇలాంటివి అప్రిషియేషన్ చేయాల్సింది. పోయి బడా రాజకీయ నాయకులు, బడా బ్యూరోక్రాట్లు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటము, ఇది సిజేరియన్ ఇంత అంత అంటే ఈ రోజుల్లో ఒక కాన్పు రెండు కాన్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చాలా సేఫ్గా జరగాలని కోరుకుంటారు. మా గవర్నమెంట్లో కూడా మా గైనకాలజిస్టులు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, ఇటు సిజేరియన్ రేటు తక్కువ చేయమంటారు, ఇటు నార్మల్ డెలివరీ చేస్తే అటు తల్లికి ఏం కావద్దు, బిడ్డకి ఏం కావద్దు. అక్కడ ఏమైనా జరిగిందంటే అదొకటి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని, ఒకవేళ బిడ్డకి ఏమైనా జరిగితే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని అదో పెద్ద వ్యవస్థ ఉంటుంది, ఒకవేళ తల్లికి ఏమైనా జరిగితే మెటర్నీ మోర్టాలిటీ రేట్ అని అదో పెద్ద ఆడిట్ ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో మా గైనకాలజిస్టులు ప్రైవేట్లో కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్లో కావచ్చు, ఒక యుద్ధ వాతావరణంలో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్నప్పుడు ఎలాంటి యుద్ధ వాతావరణం ఉంటుందో అలాంటి యుద్ధ వాతావరణంలోనే మా వాళ్ళు పనిచేస్తున్నారు. ఎవరైతే రాజకీయ నాయకులు నోరు పారేసుకుంటున్నారో, ఎవరైతే బ్యూరోక్రాట్లు నోరు పారేసుకుంటున్నారో, ఒక్కరోజు ఉదయం 9 నుంచి నెక్స్ట్ డే 9 వరకు ఒక్కసారి మా డెలివరీ విభాగంలో మీరు ఉండండి, అక్కడ ఏం జరుగుతుందో చూడండి. మా వాళ్ళు ఎంత టెన్షన్కు గురవుతున్నారు, ఎంత కష్టపడి పనిచేస్తున్నారు అనేది ఒక్కసారి మీకు అర్థమవుతుంది. ఒక్కసారి అలా ఆ పరిస్థితులు చూసినప్పుడే మీకు అర్థమవుతుంది, అప్పుడు నోరు పారేసుకోవడం అని ఆపేశారు. దయచేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన రాష్ట్ర మంత్రులు ఆరోగ్య శాఖ మంత్రి గారు, వారు కూడా నేను సవినయంగా ఐఎంఏ నిజామాబాద్ తరఫున చెప్పదలుచుకున్నది ఏంటంటే, దయచేసి డాక్టర్లు ఎమర్జెన్సీలో కేసులు తీసుకొని భయపడే పరిస్థితి వస్తుంది కాబట్టి మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని టేకప్ చేసేసి మా డాక్టర్లకు మనోధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి గారిని కూడా కోరుతున్నాను. లేని పక్షంలో ఇలా చిన్న చిన్న గ్రామాల నుంచి ప్రతి పేషెంట్ను హైదరాబాద్ పంపిస్తే మీరే అంటుంటారు ఎప్పుడు అక్కడ గాంధీ ఉస్మానియాలో లోడ్ ఎక్కువైపోతుంది, అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో లోడ్ ఎక్కువైపోతుంది, ప్రతి చోట జరగాల్సిందే, అన్ని సేఫ్గా జరగాలంటే మాత్రం ఖచ్చితంగా అది డాక్టర్ నిర్ణయమా లేకపోతే కుటుంబ సభ్యుల నిర్ణయమే తప్ప, ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మా వాళ్ళు మధ్య మధ్యలో అంటుంటారు ఇంకా మేము కలెక్టర్ ఆఫీస్కి పంపి ఇది నార్మల్ డెలివరీ చేయాలా, ఇది సిజేరియన్ చేయాలా అని అడిగే పరిస్థితి వచ్చేటట్టు ఉంది. ఇక ముందర ముందర వాళ్ళు ఏది చెప్తే అది చేసే పరిస్థితిలాగా ఈ పరిస్థితులు రాకుండా ఉండాలంటే దయచేసి గైనకాలజిస్టులను దయచేసి వాళ్ళని ఫ్రీగా వదిలేయండి, వాళ్ళ డెసిషన్ వాళ్ళని తీసుకొనివ్వండి, అదేవిధంగా కుటుంబ సభ్యుల డెసిషన్ ప్రకారమే వాళ్ళు ముందుకెళ్తారు తప్ప. ఇక్కడ ఇంకొక విషయం, మన రాజ్యాంగం ప్రకారము ప్రతి పేషెంట్కు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలన్న హక్కు వాళ్ళకు ఉంటుందండి. ఇక్కడ పేషెంట్ హక్కులను కూడా కాలరాస్తూ లేదు మీరు ఇలానే ఈ డెలివరీ చేయాలి ఆ డెలివరీ చేయాలి అనేది మాత్రము దుర్మార్గంగా కనిపిస్తోంది. దయచేసి అట్లాంటి డైలాగుల వల్ల చాలామంది ప్రజల్లో అపోహలు వచ్చేస్తున్నాయి. మా డాక్టర్లు అంటే వీళ్ళేదో రాక్షసులు అన్న విధంగా చూపిస్తున్నారు. దయచేసి అవన్నీ మానుకోండి. ఏ ఒక్క డాక్టర్ కూడా ఇంటెన్షనల్గా చంపారనుకోరు. ఇక్కడ మన పోలీస్ వ్యవస్థ కూడా నేను తెలియజేస్తున్నాను, అదేవిధంగా ఇక్కడ మన లా వ్యవస్థ కూడా మేము తెలియజేసేదంటే దయచేసి ఎవరికైనా
ఊర్లలో పనిచేస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థలో కూడా ఎవరికన్నా తెలుసుకోకుండా తెలుసుకోండి దయచేసి ఏ డాక్టర్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో మర్డర్ కేసు బుక్ చేయడానికి అవకాశం లేదు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటేనే ఎన్నో రూల్స్ ఉన్నాయి ఆ ఎఫ్ఐఆర్ చేయాలంటే కూడా హైపవర్ కమిటీ ఏర్పాటు చేసేసి కాంపిటెంట్ కమిటీ చేస్తేనే చేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకూడదు అనవసరంగా మీరు ఇలా భయపెట్టడం వల్లనే మా డాక్టర్లు సీరియస్ కేసులు తీసుకోలేని పరిస్థితి అవుతుంది ముందర ముందర ఇలాంటి పరిస్థితులు జరగకుండా ఈ రాజకీయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ బ్యూరోక్రాట్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కరూ దీనిపైన చర్యలు తీసుకొని ఇలాంటి పునరావృతం కాకుండా కావాలని కోరుకుంటూ మా నిజామాబాద్ ఐఎంఏ తరపున ఈరోజు ఐఎంఏ వైద్యులందరూ రావడం జరిగింది అదేవిధంగా మా మెడికల్ కాలేజీలో కొత్తగా వచ్చిన మా స్టూడెంట్స్ రావడం జరిగింది ఎందరో మంది సీనియర్ వైద్యులు యంగ్ వైద్యులు ఇక్కడికి రావడం జరిగింది మా నోగా నుంచి గైనకాలజీ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా పీడియాట్రిక్స్ కావచ్చు ఇతరితర డిపార్ట్మెంట్లు ఈఎన్టి డిపార్ట్మెంటు అన్ని రకాలుగా డిపార్ట్మెంట్ నుంచి మేము ఫిజిషియన్ డిపార్ట్మెంట్ ఇట్లా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని కాకుండా ఎక్కడ జరిగిన ఇన్సిడెంట్ అనేది కాదు భారతదేశంలో ఎక్కడ జరిగినా మొత్తం భారతదేశంలో ఉన్న వైద్యులందరూ స్పందిస్తారు కాబట్టి ఏ ఒక్కరి మీద ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇకపై ఊరుకునేది లేదు ఇలాంటి దాడులు జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మొత్తం భారతదేశంలోనే మా ప్రెసిడెంట్ గారు కూడా ప్రకటించడం జరిగింది భారతదేశం మొత్తం వ్యవస్థనే స్తంభింపజేసే పరిస్థితి వస్తుంది ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి కోవిడ్లో ప్రతి ఒక్కరు చెప్పిండ్రు పుష్పాలు కురిపించిండ్రు ఇంకేదో డప్పులు సప్పులు కొట్టిండ్రు ఆ చప్పట్లు కొట్టిండ్రు అది కొట్టిండ్రో లేదో మళ్ళీ ఇప్పుడు రాళ్ళు ఇసిరేస్తారు ఇంకేదో చేస్తూ ఉంటారు కోవిడ్లోనేమో దేవుళ్ళు అంటారు తర్వాత కొన్ని రోజులు కాగానే దయ్యాలు అంటారు ఇట్లా ఎటు పడితే అటు మాట్లాడడం అనేది సర్వసాధారణం అయిపోయింది దయచేసి కోవిడ్లో కొన్ని వందల మంది డాక్టర్లు చనిపోయింది చాలామంది తెలియదు ఇప్పుడు సైనికులు చనిపోగానే కార్గిల్లో మనము ఎంతో అమరవీరుల స్థూపము అనేది ఏర్పాటు చేస్తూ ఉంటాం మరి డాక్టర్లు కొన్ని వందల మంది చనిపోయినరండి మొత్తము దేశం అంతటా కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది దాని గురించి ఎక్కడా చర్చ జరగదు ఆ పోతే పోయారులే అన్నటువంటి అంత నిర్లక్ష్య ధోరణి ప్రవర్తించడం జరుగుతుంది దయచేసి ఇట్లాంటిది సరికాదు డాక్టర్ల మనోధైర్యాన్ని కాపాడండి మాకు ఎంత అవకాశం ఎంత ఫ్రీగా మీరు వైద్యం చేయమని చెప్పగలిగితే మాకు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కావచ్చు ఆ పేషెంట్ సంబంధించిన వాళ్ళు ఎప్పుడైతే స్వేచ్ఛనిస్తారో అప్పుడే సరైన ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది లేని పక్షంలో ఇక నుంచి రిఫర్ చేస్తుంటే ఈ రాజధానికి వెళ్ళే లోపలనే చాలా ప్రదేశాల నుంచి మార్గ మధ్యలోనే పేషెంట్లు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని ప్రజలందరూ మాకు సహకరించాలని ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా ఈ దాడులు అనేది అంగీకరించకూడదని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ నేను 1972లో ఇక్కడ ప్రాక్టీస్ మొదలు పెట్టాను 2014-15 వరకు ప్రాక్టీస్ చేశాను నా దగ్గర నలుగురు పేషెంట్స్ చనిపోయినారు ఒకటి హిస్టరీలో చాలా క్లియర్గా అడుగుతాం జాండీస్ వచ్చిందా ఫిట్స్ ఉన్నాయా రక్తం ఎక్కువ బ్లీడ్ అవుతుందా మీకు ఇంతకుముందు ఏమైనా ఇన్సిడెన్సెస్ జరిగాయా అబార్షన్స్ అయ్యారా ఏమన్నా ఇలాంటివి అడుగుతాం అనుకోండి 90% పేషెంటు భయపడి వాళ్ళ నిజాన్ని చెప్పరు మాకు 90% ఫిట్స్ వచ్చిన కేసు నేను ఒక సిజేరియన్ చేస్తే అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాను ఎనిస్థీషియా ఇవ్వగానే ఫిట్స్ త్రో చేసి పేషెంట్ చనిపోయింది బయటకు వచ్చి బ్రదర్ ఐఎమ్ వెరీ సారీ అని పేషెంట్ చేతులు అటెండెంట్ భర్తని అడిగాము మేము అడిగితే ఫిట్స్ వచ్చాయి ఎందుకు వచ్చిందో తెలియట్లేదు అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాను అని అంటే ఆ రోజుల్లో 75-76 టైంలో అతను నా చేతులు పట్టుకుని దండం పెట్టి వెరీ సారీ మేడం మేము ఫిట్స్ హిస్టరీ మీరు అడిగినప్పుడు మేము చెప్పలేదు చాలా పొరపాటు చేశాను నేను నా భార్యను ఇందుకే కోల్పోయాను అని అతను నాకు ఎదురు సారీ చెప్పాడు మా రోజులు అలా ఉండే పబ్లిక్ కానీ రాజకీయ నాయకులు కానీ పేషెంట్స్ కానీ అందరం కూడా వెరీ సిన్సియర్ అండ్ నిజాన్ని నిజాయితీని ఒప్పుకునేవారు ఇంకొక సెకండ్ కేసు అది కూడా వాళ్ళు ఫిట్స్ దాచిపెట్టారు నా దగ్గర నేను మంచి ఎనస్థీషియా ఫుల్ ఎక్విప్మెంట్ మంచి డాక్టర్ని పిలిచిస్తే ఆ పేషెంట్ సెకండ్ డే ఫిట్స్ వచ్చి చచ్చిపోయింది ఎందుకు అని ఎంక్వైరీ చేస్తే హస్బెండ్ అప్పుడు చెప్తున్నారు మీరు ఫిట్స్ అని చెప్తే మీరు కేసు తీసుకోరేమోనని భయపడి మేము చెప్పలేదు అని ఇలాంటివన్నీ కూడా మీడియా కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీధిలో ఉండే గుండాలు కానీ వాళ్ళకి తెలుసా ఇన్సిడెన్సెస్ ఇలా జరుగుతాయని నేను ఒకటే అడ్వైజ్ ఇవ్వదలుచుకున్నానండి షాదీ ముబారక్ అని 100,000 రూపాయలు ఇస్తున్నారు కదా నార్మల్ డెలివరీ చేసుకున్న వాళ్ళకి కూడా పేషెంట్స్కి 1,00,000 ఇస్తామని చెప్పండి మాకు సిజేరియన్స్ సగం తగ్గిపోతాయి
Number one, I am seriously advising Chief Minister under other political leaders to announce 1 lakh rupees for patient to get normal delivery. So she will ask us. Main cheptam kada venaka pregnant ladies inklo maamuluga pan chesukone varu tiragal lippe vallu dancha vallu illu guchukone vallu ee rojuna pregnancy ante em chestunnaru కూర్చోబెడతారు అన్ని ఫలాలు తెచ్చి పెడతారు స్వీట్స్ పెడతారు వాళ్ళు 20 కేజీ దాకా పెరుగుతున్నారు పెరగాల్సిందే 10 to 12 కేజీ 20 కేజీ పెరిగి కండరాలు పనిచేయకుండా ఒక ముక్కతో అంటే రాదు వాళ్ళకి స్టెయిన్ అవటం రాదు అమ్మో మా అమ్మాయి చోట్ల పెట్టని అర్జెంట్ సిజేరింగ్ చేస్తారా లేదా వాళ్ళ అమ్మగారు అత్తగారు భర్త బ్రదర్స్ అందరూ ప్రెషర్ తీసుకొస్తారు మేడం ఈ రాత్రి 8 గంటలకే వెళ్ళాలి మాకు సిజేరియన్ అయ్యి బేబీ 8 గంటలకే రావాలి ఎందుకు రావాలండి 8 గంటలకి ఇవన్నీ మీరు ఎప్పుడైనా గమనించారా చెప్పండి మీడియా కూడా గమనించలేదు మళ్ళీ ఇంకోటి ముహూర్తాలు అడగటం టెన్షన్ పెట్టడం మమ్మల్ని డాక్టర్స్ని హాయిగా ప్రశాంతంగా మేము చేసుకున్నాం గోల్డెన్ పీరియడ్ నా పీరియడ్లో వినియోగదారుల చట్టంలో డాక్టర్స్ని తీసుకెళ్ళి ఇరికిచ్చారు దానివల్ల అనవసరంగా 20% ఎమర్జెన్సీ ఆపరేషన్ జరుగుతున్నాయి వీ కెన్ వెయిట్ కానీ బేబీకి ఏమైనా కొంచెం తల దగ్గర ఒత్తిడి తగిలి బేబీ ఉమ్మనీరు మింగొచ్చు లేదా ప్రెషర్ తోటి లంగ్స్ సరిగ్గా పనిచేయకపోవచ్చు కంజెంటల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు స్కానింగ్లో కానీ విడివాటిట్లో కానీ రాని అబ్నార్మాలిటీస్ ఉంటాయి కొంతమందికి వాళ్ళు పుట్టగానే చనిపోతారు ఒక్క బ్రీదింగ్ కూడా తీయరు ఒకటే తీస్తారు తల్లి గర్భంలో నుంచి బేబీ రాగానే బ్రీదింగ్ స్టార్ట్ చేయాలి అలా అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు లంగ్ డెవలప్మెంట్ కాని వాళ్ళు బేబీ చనిపోతారు దానికి 5 లక్షలు కట్టండి కోర్టులో మేము 5 లక్షలు 10 లక్షలు కట్టాలంటే ఎంత ఫీజు తీసుకోవాలి ఒక్కొక్క పేషెంట్ దగ్గర ఎప్పుడైనా ఆలోచించారా మీడియా కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఒక డాక్టర్ ఫీజు తీసుకుంటున్నారు ఇన్ని వేలు తీసుకుంటున్నారు సిజేరియన్లో చాలా రిస్క్ ఉంది నార్మల్ డెలివరీలో లేదు ఎవరైనా వెళ్ళి వెళ్ళి సముద్రంలో దూకాలనుకుంటాడా కాలువ దాటాలనుకుంటాడా చెప్పండి మీరు ఎవరైనా కాలువ దాటగలమా అనే ధైర్యం ఉంటుంది సముద్రంలో దూకాలనుకోడు కదా డాక్టర్ పరిస్థితి కూడా అంతే ఎనస్థీషియాలో వాళ్ళు రికవరీ కాకపోవచ్చు సర్జరీ చేసినప్పుడు బ్లీడింగ్ ఫ్యాక్టర్స్ కంజెంటల్గా ఏమన్నా ఉండొచ్చు మేము కనుక్కోలేనివి వాళ్ళు బ్లీడ్ అవుతూ ఉంటారు చాలా కాన్ఫ్లై యూట్రస్ రిలాక్స్ అయ్యి ఊరుకుంటుంది కంట్రాక్ట్ అవ్వాలి అది డెలివరీ అవ్వగానే ఇలా ఉన్నది ఇలా అయిపోవాలి కొన్ని కారణాల వల్ల అవ్వదు దానికి డాక్టర్ని ఎలా బ్లేమ్ చేస్తారు మీరు యూ మస్ట్ నో వెన్ ఎనీబడీ ఈజ్ టాకింగ్ అబౌట్ ది మెడికల్ ఎమర్జెన్సీస్ దే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ గవర్నమెంట్ కెన్ అపాయింట్ సుపీరియర్ సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ ఫర్ దీస్ కేసెస్ అండ్ డిస్కస్ చాలా ఉంది చెప్పాలంటే ఒక రోజంతా చెప్పగలను కానీ నా కొలీగ్స్ కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నా యాజ్ ఎ సీనియర్ గైనకాలజిస్ట్ ఆఫ్ 48 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్ నోబడీ వాంట్స్ అన్నెసరీ సిజేరియన్స్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ రిస్కీ నార్మల్ డెలివరీ చేయటం మాకు చాలా ఈజీ పిల్లకాలం దాటినట్టు సముద్రంలో దూకటానికి ఏ డాక్టర్ అడిగలేడు బికాజ్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ టు డై పేషెంట్ ఆన్ ది టేబుల్ టేబుల్ మీద చనిపోయినప్పుడు నా దగ్గర 4 డెత్స్లో కూడా నో బడీ రియాక్టెడ్ అన్నెసర్లీ బికాస్ దోస్ డేస్ వీ హ్యావ్ ఎలెక్టెడ్ ప్రాపర్ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ దేర్ దే నో వచ్చి న్యాయం ఏది అన్యాయం ఏది ఎవరిని ఎలా ట్రీట్ చేయాలని మినిమం నాలెడ్జ్ ఉంది అప్పుడు ఒక డాక్టర్ అవ్వటానికి ఒక స్పెషాలిటీ అవ్వటానికి మాకు 34 సంవత్సరాల వయసు దాటాలి 20 ఏళ్ళు ఖర్చు పెట్టి చదవాలి మేము ఇప్పుడు లక్షల్లో కోట్లలో అవుతుంది చదువు ఇవన్నీ ఎవరు ఇస్తారండి ఫీజులు 400 చేశారు 300 చేశారంటే లోన్ కట్టటానే సరిపోవట్లేదు వచ్చే ఇన్కమ్ ప్లీజ్ అండర్స్టాండ్ అవర్ డిఫికల్టీస్ థ్యాంక్ యూ K6 ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ ముఖ్యంగా ఈరోజు డాక్టర్ అర్చన శర్మ ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ వలన వచ్చిన కాంప్లికేషన్స్ వల్ల పేషెంట్ చనిపోయిందని సూసైడ్ చేసుకోవడం ఎంతో బాధాకరం
ఇక్కడ మనకి డాక్టర్లుగా పేషెంట్ ని ట్రీట్ చేస్తున్నప్పుడు మాది ఒకటే ధ్యేయం ఉంటది ప్రతి ఒక్క పేషెంట్ ని కూడా ట్రీట్మెంట్ తో బాగవాలి అందరూ మంచిగా ఉండాలని ప్రెగ్నెంట్ లేడీస్ ని మనం చూసినప్పుడు డెలివరీ అయ్యాక మదర్ బేబీ ఇద్దరు బాగుండాలన్న దాని కోసం మాకున్న నాలెడ్జ్ నంతా ఉపయోగించి ప్రతి విషయంలో కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాము ఎప్పుడైతే మనకి కంపల్సరీ ఇండికేషన్ ఉంటదో ఆ టైం లో మాత్రమే సిజేరియన్ సెక్షన్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఆబ్స్ట్రిక్స్ అన్నవి మనకి ఎన్నెన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నవి మేమన్నీ చదువుకొని ఎన్నో కేసులు చూస్తుంటాము ప్రతి కేసు గురించి కూడా మేము అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళము ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ ఇస్తాము అయినప్పటికీ ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్ ఎంతో మంది బాగవుతారు మనకి కనీసం ఇప్పుడు చూస్తున్నట్లయితే ఒక లక్షలో ఒక ఎవరో ఒకరికి డెత్ అవుతుంది అట్లాంటి వాళ్ళని మరి దానివల్ల డాక్టర్ తప్పు ఉందని డాక్టర్ని అరెస్ట్ చేయడం అనేది శోచనీయం అసలు యాక్చువల్గా ఈ గైనకాలజీ ప్రాక్టీస్లో ప్రతి ప్రాబ్లం కూడా మేము చూసుకుంటూ చేస్తాము కాబట్టి మనం ఈ విషయాన్ని ఖండిస్తున్నాము ఈ పోలీసులో చర్యని ఇలా చేయడాన్ని అరెస్ట్ చేయడాన్ని ఇవన్నీ కూడా ఖండిస్తున్నాం ముఖ్యంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా పేషెంట్ బాగవుతే డాక్టర్ని ప్రేజ్ చేస్తారు అదేవిధంగా పేషెంట్ని ఎప్పుడైతే మనకి ఇట్లా అయిపోయినప్పుడు అంటువర్డ్గా అయినప్పుడు డాక్టర్ని బ్లేమ్ చేస్తారు డాక్టర్ని బ్లేమ్ చేయడం అనేది ఒకవైపు అయితే ఈ యొక్క అర్చనా శర్మ గారి విషయంలో అరెస్ట్ చేయడం అనేది కేసు బుక్ చేయడం అన్నది ఇవన్నీ కూడాను కరెక్ట్ కాదు ఇకనైనా ఎవరైనా సరే మీరు మా పేషెంట్లని వచ్చినప్పుడు పేషెంట్లని అడ్మిట్ చేసినప్పుడు వాళ్ళ గురించి ఆలోచించండి మీరు డాక్టర్ల గురించి కూడా ఆలోచించండి డాక్టర్లు అంత చదువుకున్న తర్వాత కూడా వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళు కూడా చేస్తారు అన్నీ వదులుకొని చేస్తున్నప్పుడు కూడా ఇట్లాంటివి జరగకూడదని మీరందరూ గ్రహించాలని కోరుకుంటున్నాను డాక్టర్ అర్చనా శర్మ గైనకాలజిస్ట్ సీనియర్ గైనకాలజిస్ట్ 2 రోజుల క్రితము రాజస్థాన్లో సూయిసైడ్ చేసుకొని మరణించడం జరిగింది అలా ఎందుకు జరిగింది 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ గారు ఇదివరకు ఎన్నో క్రిటికల్ కేసులను ఒక 500 మంది క్రిటికల్ కేసులు చనిపోయేటటువంటి పేషెంట్స్ను రక్షించిన డాక్టర్ గారు ఆత్మహత్య చేసుకొని రాజస్థాన్లో చనిపోవడం జరిగింది దానికి మేము నిరసనగా ఈరోజు నిజామాబాద్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది ఐఎంఏ నిజామాబాద్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ కూడా ఈరోజు తీయడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా మనం అక్కడ రాజస్థాన్లో అయితే ఇక్కడ నిజామాబాద్లో మనం ఎందుకు చేయవలసి వచ్చింది అనేది మనం ఆలోచించవలసిన విషయం అయితే డాక్టర్ ఎప్పుడైనా అందరినీ మంచినే చేయాలి ఒక్కొక్కటి కూడా ప్రాబ్లం రాకుండా చేయాలంటే డాక్టర్ ఏం దేవుడు కాదు పేషెంట్ కండిషన్ను బట్టి ఒక్కోసారి పేషెంట్ మరణించడం కాంప్లికేషన్స్ రావడం అనేది కామన్ ప్రజలు కానీ మీడియా కానీ లీడర్స్ కానీ తెలుసుకోవాలి ఏంటిదంటే నెగ్లిజెన్స్ అంటే ఏంటిది కాంప్లికేషన్ అంటే ఏంటిది అది తెలియకుండానే కేసు పెట్టడం హరాస్ చేయడం చాలా తప్పు కాంప్లికేషన్ అనేది కామన్ ప్రతి సర్జరీకి ప్రతి మెడికల్ ట్రీట్మెంట్కి కూడా కాంప్లికేషన్ అనేది కామన్ కాంప్లికేషన్ గురించి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అదే నెగ్లిజెన్స్ కాంప్లికేషన్ అనేది కాంపిటెంట్ అథారిటీ సీనియర్ డాక్టరు వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత అది నెగ్లిజెన్స్ లేకపోతే ఒక కమిటీ వేసి అది నెగ్లిజెన్స్ అయితేనే అని ప్రూవ్ అయితేనే అప్పుడు కేసు పెట్టడం కానీ చర్యలు తీసుకోవడం కానీ చేయాలి కానీ ఆ నామ్స్ ఎవరు పాటించడం లేదు ఇప్పుడు ప్రస్తుతం చెప్పిన డాక్టర్ అర్చనా శర్మ గారి కేసులో 302 కేసు పెట్టి మర్డర్ కేసు పెట్టడం జరిగింది అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న అంత గొప్ప పేరున్న డాక్టర్ గారికి 302 పెడితే అరెస్ట్ చేసి ఒక వారం రోజులు జైల్లో కంపల్సరీ నాన్ బెయిలబుల్ అది అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఉంచితే ఎంత ఇన్సల్ట్ ఫీల్ అవుతారు అందరూ మనలాగా స్ట్రాంగ్ మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉండరు కదా డాక్టర్స్ కూడా మృదువైన మనస్తత్వం ఉండి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కాబట్టి ఇట్లాంటి అన్నెసరీ కేసులు పెట్టి వేధించడము తగదు అలాగే ఇక్కడ మన దగ్గరనో నిర్మల్లో కూడా హాస్పిటళ్లను సీజ్ చేయడం జరిగింది సిజేరియన్ సెక్షన్స్ ఎక్కువైతున్నాయని ఎవరు డిసైడ్ చేయాలండి సిజేరియన్ సెక్షన్స్ చేయాలన్నా నార్మల్ సెక్షన్ నార్మల్ డెలివరీ చేయాలన్నా అనేది ఎవరు డిసైడ్ చేయాలి డాక్టర్స్ చేయాలి ఎవరు తెలియని వాళ్ళు చెప్పి ఇది ఇంత చేయాలి ఇంతకంటే చేయకూడదని ఎవరు చెప్పడానికి లేదు ఈరోజు పేషెంట్స్ కానీ అటెండెంట్స్ కానీ నార్మల్ సెక్షన్ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు కొంచెం ఒక 1/2 అవర్ కూడా వెయిట్ చేసి చూడడం ఇష్టం లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో చేయడం జరుగుతుంది దానికి పనిష్మెంట్గా హాస్పిటల్ను సీజ్ చేయడం ఇటువంటి చేయడం కుదరదు ఆ తప్పు
కాబట్టి ఇటువంటి జరగకుండా ఉండాలని మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ఆల్ ఓవర్ ఇండియాగా జరుగుతుంది ఇట్లాంటి ఇంకా చేస్తా ఉంటే మా నుంచి చాలా రెసిస్టెన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్ట్రాంగ్ అసోసియేషన్ మీరు అనుకున్నట్టు ఏదో చిన్న అసోసియేషన్ పనికిరానిది అని అనుకోవద్దు ఇటువంటి మళ్ళీ జరగకుండా చూసుకోవాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థాంక్యూ నేను డాక్టర్ సంధ్యారాణి నిజామాబాద్లో సీనియర్ ఆబ్స్టెట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ మొన్న రాజస్థాన్లో లాల్సౌట్లో జరిగిన ఇన్సిడెంట్ మొత్తం దేశవ్యాప్తంగా అందరినీ కూడా షాక్కి గురి చేసింది అంటే డాక్టర్స్ అందరికీ కూడా ఇది చాలా బాధాకరమైన విషయము సో డాక్టర్స్ అంటే వాళ్ళు ఎంతో బిజీగా ఉండి వాళ్ళ పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ అంతేకాకుండా సోషల్ లైఫ్ ప్రతి ఒక్కటి సాక్రిఫైస్ చేసి చెప్పాలంటే కుటుంబంని తర్వాత ప్రయారిటీగా పెట్టుకొని ఫస్ట్ ప్రయారిటీ కేవలం పేషెంట్స్ అదేదో డబ్బు అదని కాదు పేషెంట్ మంచిగా అయిపోతే వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు మేము ఆనందపడతాం సో అటువంటి అంత మేము అన్ని త్యాగాలు చేసి ఇంత ఈ పవిత్రమైన వృత్తిని ముందుకు నడిపిస్తున్న తరుణంలో ఒక అంటే ఎక్కడ కూడా అంటే ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రతి ప్రొసీజర్కు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి అవి మా టెక్స్ట్ బుక్లో మొత్తం ప్రపంచంలోనే ఉంది ఈవెన్ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కొన్ని కేసెస్కి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి చాలా వరకు డాక్టర్ అన్ని గుడ్ మంచి విశ్వాసంతోనే చేస్తారు మంచి కాలనే చేస్తారు కానీ 100% అని ఏ ప్రొసీజర్ కూడా ఏ టెక్స్ట్ బుక్లో కూడా 100% అని ఉండదు పర్సంటేజ్ ఉంటుంది సో శాయశక్తులా ప్రయత్నించినా కూడా పేషెంట్ కోల్పోవడము అది మీ అందరం కూడా బాధపడతాం విచారిస్తాం అది వేరే విషయం కానీ అదే పట్టుకొని ఒక డాక్టర్ మీద క్రిమినల్ కేసు నమోదు చేయడం అది కూడా ఐపీసీ 302 అంటే ఆ డాక్టరు చాలా మంచి నైపుణ్యం ఉన్న డాక్టర్ ఒక గోల్డ్ మెడలిస్ట్ చాలా స్కిల్ఫుల్ డాక్టర్ తను వేరే వాళ్ళ కేసెస్ తీసుకోకపోయినా తను తీసుకొని అంత బాజడానికి ట్రై చేసి ఆ క్రమంలో పేషెంట్ కోల్పోయినప్పుడు అలా ఆమెకు జరగడం చాలా మా అందరం కూడా చాలా తీవ్రమైన మనస్తాపం చెందినాము తను పాపం యంగ్ ఉండి భర్తను పిల్లల్ని వదిలేసి ఒక అందరికి ఒక మెసేజ్ ఇచ్చి చనిపోవడము మేము ఇంకా కూడా అసలు అంటే దాంట్లోంచి బయటపడలేకపోతున్నాము సో ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ పునరావృతం కావద్దు మేము గవర్నమెంట్ని లేక మీడియాని ప్రజలని పోలీస్ డిపార్ట్మెంటు ప్రతి లాయర్స్ని అందరినీ ప్రతి ఒక్కరిని మేము కోరుకునేది ఏంటంటే మాకు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మీ అందరము ప్రశాంతంగా వర్క్ చేసుకునే వాళ్ళము మనశ్శాంతి లే కరువైపోయి అంటే ప్రాక్టీస్ చేయాలంటే కూడా కేసెస్ తీసుకోవాలంటే కూడా భయపడే పరిస్థితి రేపు ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు అప్కమింగ్ వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ఈ టైంలో కేసెస్ తీసుకోవాలి అని అంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది సో చివరగా డాక్టర్స్ ఎవరు కేసెస్ యాక్సెప్ట్ చేయకపోతే నష్టపోయేది ప్రజలే సో మేము అంటే దోషులను మన గవర్నమెంట్ వారు కఠినంగా శిక్షించాలి డాక్టర్స్కి అందరికీ సేఫ్ ప్రాక్టీస్ చేసుకునేందుకు రక్షణ కల్పించాలని ఈ మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ నమస్కారాలు ఈరోజు మేమంతా డాక్టర్లమందరము ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అందరం కలిసి నిల్చుని మేమందరితో మీతో మాట్లాడుతున్నామంటే దానికి ఒక కారణం ఉంది ఈ డాక్టరు అనేది కూడా డాక్టర్ మేమందరం మనుషులమే మేము దేవుళ్ళం కాదు దేవుడు కూడా కొన్ని కొన్నిసార్లు చేతులెత్తేసే పని టైం ఉంటుంది అటువంటి సిచ్యువేషన్లో మేము స్త్రీరోగ నిపుణులము నేను ప్రత్యేకంగా గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు 21 సంవత్సరాలు నేను పనిచేశాను ఎన్నో కేసులు ప్రతి కేసు ఒక సెపరేట్గా ఉంటుంది ఏ కేసు ఎప్పుడు కాంప్లికేట్ అవుతుంది ఏమవుతుంది అన్నది మా పుస్తకాల్లో చెప్పిన కాంప్లికేషన్స్ కాకుండా కూడా ఒక అనుకోని కాంప్లికేషన్స్ అవ్వచ్చు అటువంటి సమయంలో మా శాయశక్తుల మాకున్న వనరులను బట్టి ఆ హాస్పిటల్లో ఉన్న వీలుని బట్టి మేము పేషెంట్ను సేవ్ చేయడానికి 100% మా ఎఫర్ట్స్ పెడతాము అయినా కూడా ఆ పేషెంట్ ఒకవేళ చనిపోవాల్సి వస్తే దానికి డాక్టర్లం ఏమాత్రం ఏ విధంగా బాధ్యులం అవుతామో మీరే న్యాయ నిర్ణేతలు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ డాక్టర్ అర్చన సిచ్యువేషన్లో ఒక డెలివరీ కేసుకి బ్లీడింగ్ అయింది
మనం ఎంత చెవిరితలు చూసుకుంటే మీరందరూ ప్రపంచంలో అన్నిటిలో ఉన్న ఈ తాజ్ మహల్ గురించి మీకు అందరికీ తెలుసు. ఆమె ముంతాజ్ మహల్ ముంతాజ్ ఆమె ఈ పీపీహెచ్ తోటే అంటే రక్తస్రావం తోటే డెలివరీతో చనిపోయింది. మనకందరికో తెలిసిన సెలబ్రిటీ డాక్టర్ శ్రీమతి స్మితా పాటిల్ ఆమె పెద్ద హాస్పిటల్ బాంబేలో డెలివరీ అయింది. నార్మల్ డెలివరీ తర్వాత ఆమె కూడా ఈ విధంగానే పీపీహెచ్ అయిపోయి చనిపోయింది. మరి ఆమె దగ్గర డాక్టర్లు లేరా? వాళ్ళందరూ ట్రీట్మెంట్ ఇవ్వలేదా? ఆ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఈ పేషెంట్ బాడీలో ఉన్న కారణాల వల్ల కూడా కాంప్లికేషన్స్ తొందర తొందరగా ఎక్కువైపోయి మేము చేయలేని పరిస్థితుల్లో అన్కంట్రోలబుల్ బ్లీడింగ్ అయిపోయినప్పుడు వాళ్ళు ఇర్రివర్సిబుల్ షాక్లో పోయి చనిపోయే పరిస్థితి వస్తుంది. దానికి మనము డాక్టర్లను బాధ్యులు చేసి మర్డర్ కేసులు చేస్తే అసలు ఈ భూప్రపంచంలో ఏ డాక్టర్ కూడా ధైర్యంగా ఎట్లాంటి కేసు అసలు ఈ ప్రొఫెషన్ వదులుకోవాలేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ప్రజల దగ్గర నుంచి రక్షణ లేదు, ప్రభుత్వం దగ్గర నుంచి రక్షణ లేదు, ఎవరి దగ్గర నుంచి రక్షణ లేదు. ఏ కొంచెమైనా కూడా వచ్చేసి ఏ కారణం వల్ల చనిపోయినా కూడా మమ్మల్ని కంపెన్సేషన్స్ అడుగుతారు. డాక్టర్ ఏ మిస్టేక్ చేయకున్నా కూడా ఈ మీడియాకు కానీ ప్రజల మాబుకి కానీ ఈ ఒక సమాజంలో ఒక రెస్పెక్టబుల్గా ఒక సిచ్యువేషన్లో ఉన్నాం కదా, మనం ఎందుకు బాధపడాలని వాళ్ళకందరికీ లక్షలు లక్షలు మా దగ్గర నుంచి తీసుకుంటారు. ఇది సరి అయినది కాదు. మరి డాక్టర్లు లేకుండా ఈ సమాజం నడవగలదా? నాకు క్వశ్చన్ మార్క్. సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఒకవేళ అట్లా అయితే జనన మరణాలు అనేవి అసలు ఉండకూడదు ఈ ప్రపంచంలో. పుట్టినవాడు పుట్ట అట్లాగే ఉండిపోవాలి, చనిపోకూడదు. ఎవరి నెగ్లిజెన్స్ రియల్గా ప్రూవ్ చేస్తే అప్పుడు ఆ డాక్టర్ని ఏదైనా క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు. ఏం ప్రూవ్ చేయకుండా ఏం చేయకుండా అట్లా ఆమెను మీద మర్డర్ కేసు పెట్టి ప్రజలు పోలీసులు తర్వాత ప్రజలు ప్రజలు ఎన్నుకున్న లీడర్స్ అందరూ టార్చర్ తెతే ఆమె పేషెంట్ పోయినందుకే మాకు చాలా సైకలాజికల్గా అప్సెట్ అయిపోయి ఉంటాము. దాని తర్వాత ఈ పక్క నుంచి కూడా ఇది అయ్యేసరికి ఆమె తట్టుకోలేక ఆమె తనను ఆత్మహత్య చేసుకుంది. సో ఇది చాలా విచారకరమైన విషయం. నేను మేము ఖండిస్తున్నాము. మా ఐఎంఏ కానీ మన అసోసియేషన్ ఆబ్స్టిక్ మాకు కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఎన్నోసార్లు తగలొచ్చు. అటువంటప్పుడు మేమేం చెయ్యాలి? మమ్మల్ని కూడా ఈ విధంగానే పోలీస్ అరెస్ట్ చేస్తారా? ఇది చాలా ఒక భయాందోళన కల్పిస్తుంది. సో ఈ మీడియా ద్వారా మేము ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సమయం పాటించండి. ఏ డాక్టర్ కూడా పేషెంట్ని చంపాలని కానీ చావాలని కానీ ఆశించండి. మీ అందరికీ తెలుసు డాక్టర్ అర్చన అనే గైనకాలజిస్ట్ తన మీద పెట్టిన కేసులకి మానసికంగా ఆందోళనకి గురి అయ్యి చనిపోవడం జరిగింది. బలవంతంగా మరణం చేసుకోవడం జరిగింది. సో మీకు ప్రతి ఒక్కరికి అందరికీ అవగాహన ఉన్న విషయం ఏంటిదంటే డాక్టర్లని దేవుళ్ళతో పోలుస్తున్నారు, కానీ దేవుళ్ళలాగా ప్రాణాలని మటుకు మేము ఇవ్వలేం కదా. నిలిపే ప్రయత్నం అయితే ఏ డాక్టర్ అయినా చేయకుండా ఉండరు. ఖచ్చితంగా రోగి ప్రాణాలు నిలపడానికి చివరి క్షణం వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. మీరు అటువంటి ప్రయత్నాన్ని అర్థం చేసుకోవాలి. కానీ కావాలని ప్రాణాలు తీసినట్టుగా కేసులు పెట్టడం, వేధింపులకు గురి చేయడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం? మీకు అందరికీ తెలుసు కోవిడ్ గురించి లాస్ట్ 2 సంవత్సరాల నుంచి మనం చూసినట్టయితే ఎవరు సొంత ఇంట్లో ఉన్న మనుషులు కూడా కోవిడ్ వచ్చినప్పుడు దరిదాపులకు కానీ దగ్గరకు కానీ వెళ్ళలేదు. అటువంటి పరిస్థితుల్లో డాక్టర్లు కానీ హెల్త్ సెక్టర్లో ఉన్న ప్రతి ఒక్కరు తమ ప్రాణాలకు తెగించి పేషెంట్స్కి దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేసి వేల మంది లక్షల మంది ప్రాణాలని వరల్డ్ వైడ్గా కాపాడడం జరిగింది. సో అటువంటి మనసు ఉన్న డాక్టర్లని మనం నిందించడం కానీ వారి మీద కేసెస్ పెట్టడం కానీ వారిని ఆందోళనకు గురి చేయడం న్యాయమనే అనిపించుకుంటుందా? ప్రజల థింకింగ్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు మమ్మల్ని దేవుళ్ళలాగా చూడకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా మీరు మమ్మల్ని మనుషులుగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనుషులకు ఇచ్చిన ప్రతి ప్రయారిటీ హ్యూమన్ రైట్స్ అనేవి అందరికీ ఉంటాయి కదా. ఏమన్నా డాక్టర్స్కి అతీంద్రియ శక్తులు ఉన్నాయా? లేవు కదా. మాకు కూడా హ్యూమన్ రైట్స్ ఉంటాయి. ఇది కూడా ఒక ట్రీట్మెంట్. అన్నిటికీ మేము రెస్పాన్సిబుల్ అవ్వలేము. అట్లా అయితే ప్రతి ఒక్క కేసు సీరియస్ కేసు తీసుకోవడానికి అందరూ డాక్టర్స్ కూడా వెనకడుగు వేస్తారు. అప్పుడు వెనకడుగు వేసినప్పుడు క్రిటికల్ కేర్ అవసరం ఉన్న పేషెంట్స్ పరిస్థితి ఏమవుతుంది?
సో ఎన్ని ప్రాణాలు పోతాయి. మీరు ఒక్కరోజు డాక్టర్స్ లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ డాక్టర్ లేకుండా మొత్తం వరల్డ్ మొత్తం ఒక డాక్టర్ కూడా లేకుండా మీరు అసలు ప్రపంచాన్ని ఊహించుకోగలరా? అటువంటి ప్రపంచమే లేదు. డాక్టర్ లేకపోతే వేల ప్రాణాలు పోతాయి. మీరు అటువంటి డాక్టర్లని నిందించడం కానీ కేసులు పెట్టడం కానీ అటువంటి మంచి పద్ధతి కాదు. డిపార్ట్మెంట్స్ కావచ్చు లేకపోతే ప్రజలు కావచ్చు సంయమనాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ మీరు మీ పేషెంట్ పరిస్థితిని కండిషన్ని ఖచ్చితంగా డాక్టర్స్ ముందే చెప్తారు. చెప్పకుండా అయితే ఏ డాక్టర్ ఉండరు. చెప్పిన కండిషన్ని మీరు అర్థం చేసుకొని ఒకవేళ క్రిటికల్గా ఉంటే యాజ్ పర్ మా నాలెడ్జ్ ప్రకారం మేము ట్రీట్ చేయడానికి మేము ప్రయత్నిస్తాం. అంతేగాని ప్రాణాలు తీశారని చెప్పి మర్డర్ కేసెస్ పెడితే ఇప్పుడు ఆ పేషెంట్ తరపు బంధువులు కావచ్చు లేకపోతే ఆ పోలీసు వాళ్ళు కావచ్చు లేకపోతే అక్కడున్న అధికారం కావచ్చు. ఇప్పుడు మేమందరం కలిసి ఆ డాక్టర్కి అన్యాయం జరిగింది కాబట్టి వీరందరి మీద మేము మర్డర్ కేసు పెడితే ఇంకా ఇది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది కదా. ఇది ఎండింగ్ అనేదే లేని ప్రక్రియ. సో డెఫినెట్ పేషెంట్స్ థింకింగ్లో ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. అడ్మినిస్ట్రేషన్ థింకింగ్లో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. అండ్ అందరూ కూడా యూనిటీగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అండ్ ఇటువంటి సంఘటనలు మరీ మరీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆర్గనైజేషన్ మీద, ప్రతి డాక్టర్ మీద, నాట్ ఓన్లీ డాక్టర్, ప్రతి ఒక్క మానవుడి మీద కూడా ఉంది. మీకు డాక్టర్స్ అవసరం లేదు అని మీరు చెప్పినట్టయితే మేము ఈ ఉద్యోగాలు స్టాప్ చేసి ఏ పైన చేసుకోవడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. కానీ ఇది జరిగే పని కాదు కాబట్టి మీరు ఆలోచనతో ఉండాలని చెప్పి, మంచి ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. జిందాబాద్ 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 మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అర్చన శర్మ అనే డాక్టర్ పైన జరిగిన ఇన్సిడెంట్ అనేది చాలా బాధాకరం. మనం మానవ సమాజంలో బతుకుతున్నాం, ఏ ఒక్కరు కూడా కావాలని చెప్పేసి ఒకరికి నష్టం కలిగించారు. అటువంటిది ఎంతో ఎక్స్పీరియన్స్ అయిన డాక్టర్, గోల్డ్ మెడలిస్ట్ అయిన డాక్టర్, తను ఒక ఆల్రెడీ తనకి ఆ పేషెంట్కి ఇంతకుముందు నుంచి చూస్తున్న పేషెంట్ని సడన్గా చనిపోవడం జరిగింది. అది చాలా కామన్ కాంప్లికేషన్, బ్లీడింగ్ అయి చనిపోవడం అనేది. అయినా కూడా ఒక డాక్టర్ పైన పర్సనల్ గ్రడ్జ్ కానీ అట్లాంటి పెట్టుకొని ఆ డాక్టర్ పైన అటాక్ చేయడము, తనను మరణం సంభవించే పరిస్థితికి, తను సూసైడ్ చేసుకునే పరిస్థితికి తనను తీసుకెళ్ళి ఆమె సూసైడ్ చేసుకోవడం జరిగి ప్రాణాన్ని కోల్పోవడం అనేది చాలా బాధాకరం. ఇటువంటి ఒక పరిస్థితి వస్తుందని ఏనాడు కూడా ఏ డాక్టర్ కూడా ఊహించడు. ఎందుకంటే ఎవరైనా కూడా డాక్టర్ ప్రాణాలు కాపాడాలని ఆలోచిస్తాడు, కానీ ప్రాణాలు తీయాలని ఏనాడు ఆలోచించరు. అటువంటిది ఈరోజు మొన్న జరిగిన విషయం చూసినట్లయితే ఆ డాక్టర్ని ఎంత హింసిస్తే, ఎంత బాధ కలిగిస్తే, ఒక డాక్టర్ పైన మర్డర్ కేసు పెట్టడం అనేది అసలు అది ఇంపాసిబుల్, పెట్టకూడదు కూడా. ఎందుకంటే ఎప్పుడైనా ఒక తప్పు జరిగినప్పుడు కమిటీ వేయాలి. అక్కడ జరిగిన విషయాలు ఏంటి, అది కామన్ కాంప్లికేషనా, డాక్టర్ నెగ్లిజెన్స్ ఉందా అనే విషయాన్ని గమనించి, ఒకవేళ నెగ్లిజెన్స్ ఉన్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా అటువంటి డాక్టర్ పైన యాక్షన్ తీసుకోవడం అనేది పాసిబుల్ చేయొచ్చు. కానీ ఎటువంటి కమిటీ వేయకుండా, ఎటువంటి నిర్ధారణ జరగకుండా డాక్టర్ పైన మర్డర్ కేసు పెట్టేసి ఒక డాక్టర్ ప్రాణం తీసుకునే పరిస్థితి వచ్చింది అంటే ఇది చాలా బాధాకరం విషయం. ఇటువంటి మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన, బ్యూరోక్రాట్స్ పైన, అందరిపైన కూడా ఉంది. ఎందుకంటే
పొలిటీషియన్స్ మారుతారు, అందరూ మారుతారు, కానీ డాక్టర్ మాత్రం ఎప్పుడూ మీకోసమనే ఉంటాడు, మీరున్న ప్లేస్లోనే ఉంటాడు, మీకు సేవ చేయడానికే ఉంటాడు. అటువంటి డాక్టర్ని పోగొట్టుకోవడం వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం ఉండదు. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ అర్చన శర్మ ఒక డాక్టర్ని కోల్పోవడం జరిగింది. సో ముఖ్యంగా ఇలా కోల్పోవడానికి గల కారణం ఏంటంటే ఆమె మనస్తాపానికి గురిగాయి. ముఖ్యంగా ఆమె పైన మర్డర్ కేసు పెట్టడము, తర్వాత ఆమె పైన మర్డర్ కేసు పెట్టడం ద్వారా ఆమె మనస్తాపానికి చెంది ఆత్మహత్యా ప్రయత్నం చేసి చనిపోవడం జరిగింది. సో ఇది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే డాక్టర్ ప్రొఫెషన్ అనేది పేషెంట్స్కు ట్రీట్మెంట్తో పాటు ఇవ్వడంతో పాటు ఇది ఒక ఇలాంటి మానసిక ఒత్తిళ్లకు డాక్టర్లు తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. సో దీన్ని మేము ఐఎంఏ నిజామాబాద్ మరియు ఐఎంఏ నేషనల్ బాడీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలా చేయడం ద్వారా ఏంటంటే డాక్టర్లలో మనోధైర్యం తగ్గిపోయి పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో కాబట్టి ప్రజలు గమనించాలి, డాక్టర్ అనేది ఎప్పుడైనా కానీ ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తాడు, ఏ పేషెంట్ కూడా చంపడానికి ట్రై చేయడు. సో కాబట్టి ప్రజలు దీన్ని గమనించి ఈ డాక్టర్లకు డాక్టర్లతో సఖ్యతగా ఉండాలి, డాక్టర్లకు ఇబ్బంది కలగకుండా చూడాలి. గవర్నమెంట్ కూడా ఇలాంటి కఠినమైన చట్టాలు తీసుకొచ్చి డాక్టర్లపైన ఎఫ్ఐఆర్ కానీ ఇలాంటి మర్డర్ కేసులు బుక్ చేయకుండా చూడాలని మేము ఐఎంఏ నిజామాబాద్ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం. మేము ఈ వృత్తిని ఎంచుకొని కొన్ని రోజులు కూడా అవ్వలేదు. సఫలీకృతంగా మొదటి అడుగును డాక్టర్ అవ్వడంపై వేశాం మేము. కానీ ఇన్ని ఈ సంఘటన ఇంత ఫస్ట్ స్టేజ్లోనే మేము ఇలాంటి సంఘటన చూడడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మేము కూడా మంచి డాక్టర్ అవ్వాలనుకుంటున్నాం. దానికి సొసైటీ ఇంకా ప్రభుత్వం మాకు చాలా సహకరించాలి. డాక్టర్ల కోసం ప్రభుత్వం కేటాయించిన ప్రతి చట్టాన్ని వాళ్ళు సఫలీకృతంగా అమలు చేయాలని మేము విన్నవిస్తున్నాము. మేము డాక్టర్ అయ్యేప్పటికీ మాకు ఇలాంటి కష్టాలు ఉండకూడదని మేము కోరుకుంటున్నాము. దీనికి ప్రభుత్వం మరియు సొసైటీ అందరూ సహకరించాలి. మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తాము. ధన్యవాదాలు.
నమస్కారం, నా పేరు యుగేందర్. నేను ఇప్పుడే 2K21 బ్యాచ్లో జాయిన్ అయ్యాను సార్. అంటే మేము ఇప్పుడే జాయిన్ అయ్యాము సార్, ఈ ఫీల్డ్లోకి ఇప్పుడే వచ్చాము. మాకు తెలియదు తర్వాత ఏం జరుగుతుందో, కానీ ఇలా జరిగితే మాత్రం మాకు ఇది అంటే ముందు ముందు ఏం జరగడం మాకు అర్థం కావట్లేదు. ఇంతమందికి ఒక డాక్టర్ గారి మీద మాట్లాడారు, ఆమె చెప్పినట్టు మామూలుగా ఒక గర్భిణీ స్త్రీని మనం అంటే గైనకాలజిస్ట్ ఒక పని ఏంటిది అంటే జనరల్గా బేబీని బయట తీయడమే. అట్లా కాకుండా వాళ్ళకు బ్లీడింగ్ అయినా అంటే కన్జెంటల్ డిసీజ్ ద్వారా వాళ్ళకి ఏమైనా అయితే వాళ్ళు ఏం చేయలేరు కదా, అట్లాంటి దానికోసం వాళ్ళపైన అంటే ఎందుకు అట్లా అరెస్ట్ చేస్తారు. ఇప్పటికే చాలామంది కోవిడ్ టైంలోనేమో డాక్టర్లు దేవుళ్ళు, డాక్టర్లే మమ్మల్ని కాపాడరు, కనిపించే దేవుళ్ళు వాళ్ళే అని చెప్పారు, కానీ ఇప్పుడేమో మా పైన ఎందుకు ఇట్లా అరెస్ట్మెంట్ చేస్తారు సార్? అంటే ఇలాంటివి చూస్తుంటే సొసైటీలో మాకు మేము కూడా రేపన్నాడు గొప్ప గొప్ప డాక్టర్ అవ్వాలని మాకు భయం అవుతుంది సార్. అంటే మాకు ఫస్ట్ ఒక సేఫ్టీ ఒక రక్షణ కల్పించాలి మాకు. అంతేగాని మేము మా అంటే మా పైన డాక్టర్లను చూసి వాళ్ళ మేము ఇన్స్పైర్ అయ్యి మేము కూడా అలా డాక్టర్ అవ్వాలనుకోవడం, కానీ వాళ్ళలాగా అంటే అరెస్ అంత టార్చర్ భరించి బేడంగారు చెప్పినట్టు 20 ఇయర్స్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ కష్టపడి ఆఖరికి 35 ఇయర్స్ అప్పుడు మేము జాబ్ కొట్టి ఆ తర్వాత మేము గైనకాలజీ అంటే ఒక ఆపరేషన్ చేయాలంటే మాకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి, చేసిన తర్వాత మాకు రెస్పెక్ట్ ఉండాలి అని కోరుకుంటాం. అంతేగాని ఇలా మా మీద దాడులు జరిగి మా డాక్టర్స్ పైన జరిగితే మాత్రం మాకు అంటే ముందు ముందు గొప్ప డాక్టర్లు అయ్యే భయంగా కలుగుతుంది సార్. కాబట్టి ముందు మా డాక్టర్లకు ఒక రక్షణ కల్పించాలి. ఎలాగైతే మీరు అంటే ఒక్కొక్క వారికి అంటే కళ్యాణ లక్ష్మి అలా ఎలా పెడుతున్నారో మా కూడా డాక్టర్లకు ఫస్ట్ మాకు రక్షణ కావాలి సార్. ఏదైనా జరిగితే ఫస్ట్ ఇప్పుడు ఐపీ సెక్షన్ డైరెక్ట్ ఆమె పైన మర్డర్ కేసు వేసి ఆమె ఏమైనా అంతకు వెళ్ళాలి సార్? ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారంట, ఆమె భర్త ఆమె సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే మా పిల్లల్ని నేను చనిపోవడానికి కారణం ఎవరు కాదు, నేను ఎవరిని చంపలేదు, నన్ను నా చావుకి కొంచెం ఇన్నోసెన్స్ ఇవ్వండి, నాకు మా భర్త నేను ప్రేమించాను, మా పిల్లల్ని ప్రేమించాను, నా పైన ఎలాంటి అభిప్రాయాలు కానీ మా పిల్లల పైన మా ఫ్యామిలీ పైన చూపేయకండి, నేను నా అంటే నా చావైనా కానీ నేను చేసుకున్న దానిపైన కానీ మిగతా వాళ్ళు కళ్ళు విప్పుతారేమని చెప్పేసి అని ఆమె ఎంత టార్చర్ అనుభవించి చనిపోవాల్సి ఉంటుంది సార్. కాబట్టి కొంచెం రక్షణ కావాలి మాకు, మా డాక్టర్ల కంటే మాకు రెస్పెక్ట్ మనీ లేకుండా అవసరం లేదు, కానీ ఫస్ట్ అయితే మాకు భద్రత కల్పించాలి సార్. థ్యాంక్ యూ సార్.